సంవత్సరం జనవరి 1st నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని పాదయాత్ర చేస్తూ జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉండగా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆయన సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. వచ్చే సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారో సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 32,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేశాం. అందుకే నేను పాదయాత్రలో ప్రతి సభలో చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నుంచి పెండింగ్ ఉద్యోగాలన్నీ ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కొట్టండి చప్పట్లు.